హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రామ్ టీవీ. ప్రాచీన ఆలయాల అన్వేషణలో భాగంగా ఈరోజు మనం స్తంభాద్రిపురం అనే మహాపట్టణం రావడం జరిగింది. స్తంభాద్రిపురంలో 500 సంవత్సరాల పూర్వం స్వయంభుగా వెలిసినటువంటి పరమేశ్వరుని ఆలయం దగ్గరికి వచ్చాం. ఈ ఆలయం పూర్తి పేరు, ఆలయం యొక్క విశేషాలు పూర్తిగా తెలుసుకుందాం. అలాగే అసలు స్తంభాద్రిపురం అనేది ఎక్కడుందో తెలుసా? మీరు గూగుల్ మ్యాప్లో వెతికినా దొరకదు, కానీ నేడు మహాపట్టణంగా వర్ధిల్లుతుంది. స్తంభాద్రిపురం అంటే పూర్వం రెడ్డి రాజుల పరిపాలనలో స్తంభాద్రిపురం మహాపట్టణంగా ప్రసిద్ధికెక్కింది. స్తంభాద్రిపురం అంటే పెద్ద పెద్ద రాతి కట్టడాలతో కొలువై ఉండేది. ఆనాటి కాలంలో కొంతమంది పనివాళ్ళు గడ్డపారలతో కట్టడాలు కట్టడానికి తవ్వుతుండగా ఒక గుంటురాయి నుంచి రక్తం చిమ్మటం ప్రారంభమైంది. అది చూసి భయపడిన ఆ కూలీలు రెడ్డి రాజుల వద్దకు వెళ్ళి ఇక్కడ జరిగినది మొత్తం చెప్పగా, రెడ్డి రాజులు తన పరివారంతో వచ్చి ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని, దృశ్యాన్ని చూసి అక్కడున్నటువంటి రామానోత్తములతో చర్చించి చివరికి అది ఆ పరమేశ్వరుని యొక్క స్వయంభు రూపంగా ఇక్కడ అవతరించిందని, గుంటురాయి మీద వచ్చింది కాబట్టి గుంటు మల్లేశ్వర స్వామిగా ఇక్కడ ప్రసిద్ధికెంగాడు, ఇప్పుడు అది ఖమ్మం పట్టణంగా వర్ధిల్లుతుంది. నాడు స్తంభాద్రిపురం, నేడు ఖమ్మం పట్టణం. చాలామందికి తెలియదు ఖమ్మం పట్టణం పేరు, ఒకనాడు స్తంభాద్రిపురము అని. ఇక్కడ దోష నివారణ పూజలు శ్రీకాళహస్తిలో ఏ విధంగా అయితే జరుగుతాయో ఇక్కడ దేవాలయం కూడా అలాగే దోష నివారణ పూజలు జరుగుతాయి. ఆలయం లోపలికి వెళదాం. ఆలయం లోపల ఉన్నటువంటి గుంటు మల్లేశ్వర స్వామి స్వయంభు రూపంతో పాటు అనేక ఉపాలయాలు కూడా 500 సంవత్సరాలు పూర్వమే ఇక్కడ ప్రతిష్ట చేశారు రెడ్డి రాజులు. ఆ ఉపాలయాలను స్వామివారి యొక్క స్వయంభు రూపాన్ని లోపలికెళ్ళి చూద్దురు కానీ, కార్తీక మాసం ఏకాదశి కావడం వలన లోపల సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. చాలామంది దంపతులు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. దానిని కూడా మన కన్నులారా చూద్దాం. లోపలికి వెళ్ళి ఆలయం యొక్క విశేషాలను, అలాగే మీరు పూర్తిగా స్వామివారి యొక్క స్వయంభు రూపాలు దర్శనం చేసుకున్న తర్వాత ఆలయ ప్రధాన అర్చకులతో అలాగే ఆలయ ఈవో గారిని కలిసి ఆలయం యొక్క పూర్తి వృత్తాంతం తెలుసుకుందాం. దర్గా కలిసి తీసుకోవచ్చు కదా. స్వామివారి పెద్ద కథలు ప్రారంభమవుతున్నాయి. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నారు, జాగ్రత్తగా పీఠంలో కూర్చున్న వారు కాకుండా మిగతా వారి 5 అధ్యాయాలు ఉండేవారు అక్షత తీసుకోండి. మధ్యలో తీసుకోండి. ఆధిపత్యాన్ని ఇక భక్తి ద్వారా వస్తాను అని స్తోత్రం చేశాక
శ్రీహరి ఆ స్తోత్రాన్ని విని, నారద నీవు వచ్చిన కారణమేమి, నీ కోరిక తీర్చదము చెప్పు అని అడిగాట. అప్పుడు అంటున్నాడు నారదు, అయ్యా భూలోకంలో మానవులు నానా జోడిన పట్టుచు నానా నీవు లోక హితార్థమై చెప్పి ఆచరించినచో కష్టాలు ఎవరెవరి వ్రతాన్ని ఆచరించారు ప్రియతో విషయమంతులు కానీ ఏకాదశి నాడు కానీ లేదా రవి సంక్రాంతి అంటే సాయం సమయంలో రాత్రి ప్రారంభ కాలంలో ఈ వ్రతాన్ని ఆచరించాట. అంటే ఆచరించేవారు ఎప్పుడైనా ఆచరించవచ్చు. ఇప్పుడు కాలమాన పరిస్థితుల ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తున్నాం కానీ మన పూర్వీకులు కానీ తాతయ్యలు కానీ పెద్దవారు ఎప్పుడు కూడా పొద్దు నుంచి ఉపవాసం ఇస్తూ రాత్రి ప్రారంభ కాలం అంటే సంధ్యా సమయంలో ఈ వ్రతాన్ని ఆచరించేవారట. బ్రాహ్మణులు కాని వారు పౌరాణిక అప్పుడే వ్రతాన్ని ఆచరించవచ్చట. అంటే హైగా అందుబాటులో ఉన్నారు, పీపించుకుంటున్నారు, చేయించుకుంటున్నారు, మంత్రాలతో జరుగుతున్నాయి, సదాశ్రీయంగా జరుగుతుంది. ఆయన అనుమతి తీసుకొని ఈ కార్యక్రమం మృత్యుంజయుని ఆవాహనారాయణ స్వామి దర్శనాన్ని సమర్పయామి నమస్కరామి. వెల్కమ్ టు రామ్ టీవీ. అందరికీ హాయ్. ఈరోజు ఖమ్మం జిల్లాలోని ఖమ్మంలోని ప్రధాన దేవాలయమైనటువంటి భ్రమరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము. ఇది చాలా ప్రాచీనమైన దేవాలయము. దీని చరిత్ర చాలా గొప్పగా ఉంది. కాబట్టి దీని చరిత్ర ఏంటి, ఆలయ విశేషాలు ఏమిటి, ఇక్కడ జరిగే పూజా విధానం ఏమిటి, ఇక్కడ యొక్క ప్రత్యేకత ఏమిటి, అది ఇప్పుడు తెలుసుకుందాము. ఆలయ అర్చకులు దామోదర కృష్ణశర్మ గారి చేత తెలుసుకుందాము. అలాగే ఆలయ ఈవో గారు రామకోటేశ్వరరావు గారు కూడా ఉన్నారు. వారి చేత కూడా ఈ ఆలయం యొక్క విశేషాలు ఏమిటి, ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి, అన్నీ కూడా మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాము. మల్లేశ్వర స్వామి టెంపుల్ గురించి చాలా ఫేమస్ టెంపుల్ అని విన్నాము. ఈ భక్తుల రద్దీతో కూడా మాకు అర్థమవుతోంది ఇది ఎంత పురాతనమైన దేవాలయం అనేది. ఈ ఆలయం గురించి, ఆలయ చరిత్ర గురించి మాకు కొంచెం వివరిస్తారా గురువుగారు? తప్పకుండా. ఇది శ్రీ భ్రమరాంబ సమేత గుంటుమల్లేశ్వరం దేవస్థానం, ఖమ్మం ట్రంక్ రోడ్డు. స్వయంభు క్షేత్రంగా గత 500 సంవత్సరాల క్రితం స్వామివారు రెడ్డిరాజుల పరిపాలన వెలిచారు. ఈ యొక్క స్వామి మహత్యం జగత్వ్యాప్తం. ఈ యొక్క స్వామివారు ఎలా వెలిచారంటే, ఇదంతా ఒకప్పుడు స్తంభాద్రిపురం అని చెప్పి పేరు ఖమ్మానికి. స్తంభాద్రిపురం అంటే పెద్ద పెద్ద కట్టడాలు, రాతి కట్టడాలు, స్తంభాలతో నిర్మించినటువంటి ఆలయం ఇది. ఇది పురాతనమైన ఆలయంలో ఖమ్మం పట్టణంలో స్వయంభు క్షేత్రంగా వెలిచాడు స్వామివారు. ఇదంతా ఒకప్పుడు పంట పొలాలు, పంట కాలువల్లో ఒక రాయి రాళ్ళు తోగుతుండగా, ఒడ్డరతను రాళ్ళు తోగుతుండగా ఆ యొక్క ఒక రాయికి రక్తం రావటం జరిగింది. ఒక రాయికి రక్తం రావటం జరిగింది. ఆ రక్తం రాగానే వాళ్ళు వెంటనే వెళ్ళి
అక్కడ ఉన్నటువంటి రెడ్డి రాజుకు తెలియజేశారు. తెలియజేసిన యొక్క రాజుగారు వచ్చి ఇదంతా పరీక్షించి ఇదంతా ఒక స్వయంభూ ఈ రాయికి రక్తం రావటం అనేది ఒక మహిమ గలటువంటి ఒక రాయి ఇది. ఇది స్వామివారు వెలిశారని చెప్పి అప్పటి నుంచి ఇప్పటికి కూడా గుంటు రాయికి వెలిశాడు కాబట్టి గుంటు మల్లేశ స్వామి స్వామిగా నామధేయం చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వయంభూ క్షేత్రంగా స్వామివారు భక్తులతో అభిషేకాలు చేయిస్తూ ఉన్నాము. మీరంతా కూడా యొక్క స్వయంభూ క్షేత్రాన్ని దర్శించి ఆ భక్త సులభుడు భోళాశంకరుడు అనేటువంటి యొక్క పరమేశ్వర అనుగ్రహాన్ని పొందరగలరు అందరూ కూడా. ఎందుకంటే స్వయంభుగా దాదాపు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నటువంటి ఆలయంలు ఎక్కడైనా సరే అర్చకులే అభిషేకాలు చేస్తారు. కొన్ని ఆలయాల్లో భక్తులకు ప్రవేశం ఉంటుంది. ఇక్కడ శ్రీశైలంలాగా స్వయంగా భక్తులతో అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ అవకాశం ఉన్నది. ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటల నుండి కూడా సుప్రభాత సేవ మరియు గోపూజలు ఈ ఆలయంలో ప్రతి ఒక్క భక్తుడితో అభిషేకాలు చేస్తూ ఉంటాం. ఇక్కడ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన, స్వామివారికి ఏకాదశి శుద్ధ ఏకాదశి రోజు సామూహిక సత్యనాశనం వ్రతాలు జరుగుతాయి ఇక్కడ. మరియు ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా ఆలయంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా వచ్చి ఆనందభరితుడై వెళ్తూ ఉంటాడు. ఇక్కడ బుధవారం రోజు గణపతి అభిషేకం ఉంటుంది. విఘ్నానికి అధిపతి అయినటువంటి యొక్క గణపతి అభిషేకం జరుగుతుంది. గురువారం రోజు మేధా దక్షిణామూర్తి మన పిల్లలకు విద్యాపతులు కానీ ఉద్యోగపరం కానీ మేధస్సు రావడం కోసం ఇక్కడ 2011లో యొక్క దక్షిణామూర్తి స్వామివారిని ప్రతిష్టం జరిగింది. ఆ యొక్క భక్తులంతా కూడా గురువారం కూడా వచ్చి ఆ దక్షిణామూర్తి అభిషేకం చేస్తుంటారు. శుక్రవారం రోజు యొక్క బ్రహ్మరాంబదేవి అమ్మవారి కుంకుమార్చన మరియు ఉదయం 8:30 అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. మరియు శనివారం రోజు నవగ్రహ పూజలు, ఏలినాడు శని, అష్టమ శని కానీ నవగ్రహ దోష పీడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడ శని పూజలు జరుగుతాయి. మరియు ఆదివారం ఇక్కడ క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి ఉన్నారు ఇక్కడ ఆలయంలో. క్షేత్రపాలు యొక్క క్షేత్రానికి స్వామివారు వీరభద్రస్వామికి విశేషంగా అభిషేకం జరుగుతుంది. సోమవారం యథాప్రకారం కూడా స్వామివారికి గుంటుమల్లే స్వామికి అభిషేకాలు జరుగుతుంటాయి, రుద్రాభిషేకాలు. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామివారు ఇక్కడ కాలసర్పదోషం కానీ అన్ని విధాలు కూడా సంతానం లేని వారికి కానీ ఆరోగ్యపరం కానీ అన్ని విధాలుగా యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన జరుగుతుంది. ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల కాలసర్పదోష నివారణ జరుగుతుంది. స్వయంభూ క్షేత్రం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యొక్క స్వయంభూ క్షేత్రం ఉన్నటువంటి ఉపాలయాలు అన్నిటి కూడా అభిషేకాలు చేస్తూ భక్తులు వారి యొక్క మనోవాంఛలన్నీ కూడా నెరవేర్చుకుంటూ స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నారు. మీరంతా కూడా ఈ యొక్క స్వయంభూ క్షేత్రాన్ని దర్శించి ఆ యొక్క భోళాశంకరుడు అనుగ్రహాన్ని పొందవలసిందిగా మేము కోరుకుంటున్నాము. అర్చక బృందము, దేవాదాయ శాఖ నిర్వహణాధికారి, అర్చకులు, దాములూరు కృష్ణశర్మ, స్వయంభు క్షేత్రం, ఖమ్మం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహమ్మహేష గోబ్రాహ్మణే శుభం సునిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ యొక్క కార్తీక మాస కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఏకాదశి సందర్భంగా సామూహిక సత్యనాశనం వ్రతాలు జరిగినాయి. మరియు 29వ తారీఖు మహిళా భక్తుల చేత సామూహిక పుష్పాచన మహాపుష్పాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. తదుపరి 8వ తారీఖు ఆరుద్రా నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేషంగా అర్చన మరియు అభిషేకము. తదుపరి సాయంకాలం 6 గంటల నుండి స్వామివారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క గ్రామోత్సవ కార్యక్రమంలో మహిళా భక్తులు కోలాటాల మధ్యన స్వామివారి మహారంగరంగ వైభవంగా యొక్క గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది. తదుపరి 11వ తారీఖు మాస శివరాత్రి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, లక్ష బిల్వార్చన, రుద్రహోమము, సాయంకాలం 7 గంటలకు ఈ యొక్క శ్రీ భ్రమరాసమేత గుంటుమల్లే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. తదుపరి తెల్లవారి అమావాస్య రోజు విశేషంగా స్వామివారికి భస్మాభిషేకం ఉంటుంది. భస్మాభిషేక అనంతరం స్వామివారికి యొక్క అన్నప్రసాదం అన్నాభిషేకం చేసి ఆ యొక్క అన్నదానాన్ని ప్రసాదంగా భక్తులందరూ కూడా అన్నప్రసాదంగా స్వీకరిస్తారు. తదుపరి తెల్లవారి గౌరీపాఠ్యం రోజు 13వ తారీఖు బుధవారం రోజు ఉదయం 9:30 నుండి మహిళా భక్తుల చేత సామూహిక కుంకుమార్చన జరుగుతుంది. దాదాపు 5,000 మంది మహిళల యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. తరువాత 12 గంటల నుండి మహా అన్నదాన కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతుంది. దాదాపు 20,000 మంది కూడా యొక్క అన్నదాన కార్యక్రమం మా దేవాదాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇంత ముందంటే కమిటీ ఉన్నది కాబట్టి చేశావు. ఇప్పుడు అర్చకులు మరియు దేవాదాయ శాఖ నిర్వహణాధికారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మహావైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి 50 మంది భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని
స్వామిని దర్శించి స్వామి అనుగ్రహం పొందగలరు. హర హర నమో పార్వతీపతే హర హర మహాదేవ. ఓం నమ శివాయ. శ్రీ భ్రమరామ సమేత గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానం స్వయంభు శ్రీ మహాగణపతి శ్రీ భ్రమరాంబదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ వీరభద్ర స్వామి శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ కోటేశ్వర స్వామి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నాగేంద్ర స్వామి మరియు మేధా దక్షిణామూర్తి స్వామి ధ్వజస్తంభము మరియు నవగ్రహాలు ఉపాలయాలు ఇవి ఈ ఆలయంలో ప్రాకార మండపంలో ప్రతిష్ఠించబడి ఉన్నవి. ఓం నమ శివాయ. శ్రీ శ్రీ భ్రమరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామివారి దేవస్థానం ట్రంక్ రోడ్డు ఖమ్మం నందు స్వామివారు స్వయంభూగా సుమారు 400 సంవత్సరాల క్రితం ఇక్కడ వెలయటం జరిగింది. ఈ యొక్క దేవాలయాన్ని రెడ్డి రాజుల కాలంలో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేసినట్టుగా మన యొక్క శాస్త్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా ఈ యొక్క స్వామివారి యొక్క కార్యక్రమాలు వైభవోపేతంగా నిర్వహించుచు శివరాత్రి మరియు కార్తీక మాసోత్సవాల్లో కూడా అది వైభవోపేతంగా ఈ యొక్క కార్యక్రమాలను చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా నేడు కార్తీక మాసం ప్రారంభమై 14వ తారీఖు నుండి కార్యక్రమాలు ప్రారంభమైనాయి, ఆకాశ దీపంతో ప్రారంభమైనాయి. అదేవిధంగా ఈ రోజు శుద్ధ ఏకాదశి సందర్భంగా స్వామివారికి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి మహాపుష్పాభిషేకం 29వ తారీఖు నాడు కూడా ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా 8వ తారీఖు నాడు స్వామివారి గ్రామోత్సవము మన యొక్క భక్తులకు దర్శనార్థమై మన యొక్క పురవీధుల గుండా శ్రీ భ్రమరామ సమేత మల్లికా స్వామి గుంటుమల స్వామివారు అది వైభవపేతంగా మన పురవీధుల్లో స్వామివారు వివరిస్తారు. అదేవిధంగా గోపూజ కార్యక్రమం ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయాలి. 9వ తారీఖు నాడు శనివారం కార్తీక పగల దశ ద్వాదశి సందర్భంగా సాయంత్రం 7 గంటలకు కూడా అది వైభవపేతంగా గోపూజ కార్యక్రమం డిసెంబర్లో ఏర్పాటు చేయబడింది. తదనంతరం స్వామివారికి 11వ తారీఖు నాడు ఉదయం వచ్చేసి స్వామివారికి మాన్యాతపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు లక్ష బిల్వార్చన కార్యక్రమాలు తదనంతరం సాయంత్రం 7 గంటలకు స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం అది వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అమావాస్య సందర్భంగా 12వ తారీఖు నాడు స్వామివారికి అభిషేకాలు సాయంత్రం వీభూతితో స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 13వ తారీఖు నాడు గౌరీపాఠ్యమి సందర్భంగా సామూహిక పుణ్యశ్రీలు సుమారు 3000 మంది పుణ్యశ్రీలచే సామూహికంగా ఈ యొక్క కుంకుమ పూజ కార్యక్రమాలు కూడా ఇక దేవస్థానం నిర్వహిస్తూ ఉన్నది. అదేవిధంగా అదే రోజు సాయం ఉదయం 11 గంటల నుంచి మహాన్నదాన కార్యక్రమం సుమారు 20,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా దేవస్థానం మరియు అర్చక బృందం వారికి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఇక దేవాలయ శాఖ ఆధ్వర్యంలో అది వైభవపేతంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా స్వామివారికి ఉదయం 6 గంటల నుంచి కూడా మా విడి రోజుల్లో కూడా స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి. మంగళవారం నాడేమో శుక్రవంజ స్వామికి అభిషేకం జరుగుతుంది. బుధవారం నాడేమో విఘ్నేశ్వర స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అదేవిధంగా గురువారం మేధా దక్షిణమూర్తి స్వామివారికి అభిషేక కార్యక్రమం, శుక్రవారం నాడు శ్రీ భ్రమరాంబ అమ్మవారికి అభిషేక కార్యక్రమం, శనివారం నాడు నవగ్రహ పూజలు ఈ యొక్క ఇత్యాది కార్యక్రమాలు యొక్క గుళ్ళో చేర్చుకున్నట్లయితే వారి యొక్క ఇచ్చే గ్రహబాధలు కానీ వారి యొక్క కళ్యాణాలు గానివాడు కానీ తర్వాత సంతానం లేని వారికి కానీ ఈ యొక్క స్వామివారికి అభిషేకం చేయించుకున్నట్లయితే ఇక స్వామివారి కళ్యాణంలో పాలుగొన్నట్లయితే వారికి కూడా అన్ని కోరిన కోరికలుగా నెరవేర్తారు యొక్క ప్రసిద్ధి. అదేవిధంగా ప్రతి నెల కూడా స్వామివారికి శుద్ధ షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ యొక్క సుబ్రహ్మణ్య కళ్యాణం చేయించుకునే వారికి ఎవరైతే కళ్యాణం కాకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఈతి బాధలు పడే వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క సుబ్రహ్మణ్య కళ్యాణంలో పాల్గొని యొక్క స్వామివారి కళ్యాణాన్ని చేయించుకున్నట్లయితే వారి యొక్క కోరిక నెరవేరి వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరుతుందని చాలామంది పెద్దలు తెలియజేయంగా మనందరూ కూడా తెలిసింది. అదేవిధంగా మాస శివరాత్రి ప్రతి నెల మాస శివరాత్రి రోజు స్వామివారికి భ్రమరాంబ స్వామి అమ్మవారికి కూడా కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పాల్గొని ఆ యొక్క గుంటుమల్లేశ్వర స్వామి కరుణా కటాక్షాల పాత్రలు కావాల్సిందిగా మనకి 50 మంది భక్తులందరూ కూడా తెలియజేస్తూ వారందరూ కూడా మీ యొక్క దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిర్వహణాధికారి శ్రీ రామకోటేశ్వర శ్రీ గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానం స్వయంభూ క్షేత్రం ఖమ్మం. ఓం నమ శివాయ. గురువు గారు ఇంతవరకు ఆలయ చరిత్రను ఆలయ విశేషాలను వర్ణించారు. దోష నివారణకి కళ్యాణాల గురించి దోష నివారణ గురించి వివరించారు కదా. ఇక్కడ దోష నివారణకి వివాహం గురించి కానీ ఇంకేదైనా సమస్య గురించి కానీ సంతాన సమస్య గురించి కానీ వచ్చినప్పుడు ఎలాంటి పూజలు చేయించాలి, దానికి ఏమైనా టికెట్ రుసుము ఉంటుందా, దాని పరిహారానికి ఏంటి, సమస్యకు పరిహారం ఏంటి, చేయాలంటే దాని రుసుము ఏంటి, ఆ విధానం ఏంటి? తప్పకుండా అమ్మ, ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో
శ్రీ రాహుకేతు పూజలు చేయటం వల్ల కానీ, సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల కానీ, ఆలస్య వివాహం వివాహం కానీ స్త్రీ పురుషులకు శీఘ్ర వివాహం జరుగుతుంది. మరియు కాలసర్పదోష నివారణకి ప్రతి మంగళవారం కూడా ఉదయం 7:30 రాహుకేతు పూజలు జరుగుతాయి ఇక్కడ. ఇక షష్ఠి శుద్ధ షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా శీఘ్రంగా వివాహం అవుతుంది, సత్సంతానం లభిస్తుంది. ఈ యొక్క దోష నివారణకి ప్రతిరోజు కూడా ఇక నవగ్రహ జపాలు కానీ మరియు నవగ్రహ హోమాలు కానీ పాశుపత రుద్రాభిషేకములు కానీ మరియు చండి రుద్ర హోమములు లక్ష్మీగణ తోమలు కూడా ఇక్కడ ఆలయంలో జరుగుతాయి ప్రతినిత్యం కూడా. ఏదైనా దోష పరిహారం కావాలంటే ముందుగా అర్చకులు కానీ దేవాదాయ శాఖల కౌంటర్లో కానీ సంప్రదిస్తే మేము వివరాలు మీకు తెలియజేస్తాము. ఇక్కడ లఘువాభిషేకాలు అని చెప్పి ఒక కార్యక్రమం ఉంటుంది ప్రతిరోజు. లఘువాభిషేకం అంటే స్వయంగా వాళ్ళు గోత్రనామాలు చెప్పి లోపలికి స్వామివారికి వెళ్ళి స్వయంగా అభిషేకం పాలు పోస్తే 30 రూపాయలు ఉంటుంది రుసుము. మరియు రుద్రాభిషేకానికి 150 రూపాయలు అభిషేకం ఉన్నది, అది ఒక గంట సేపు పడుతుంది. మరియు రుద్ర హోమము కానీ నవగ్రహ హోమం కానీ చేస్తే 501 రూపాయి టికెట్ ఉంటుంది, అది రుసుము చెల్లించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ప్రతి ఒక్కరు ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న వారికి కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు వారి యొక్క ఆశీర్వాదం చేసి తీర్థప్రసాదాలు ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని భక్తులంతా కూడా స్వామి అనుగ్రహాన్ని పాత్రలు కాగలరు. ఆలయ విశేషాలు ఆలయ ప్రత్యేకతలు వివరించినందుకు మా రామ్ టీవీ తరపు నుండి అర్చకులు కృష్ణ శర్మ గారికి, ఈవో గారు రామకోటేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. శుభమ్మ. నమస్కారం.